సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్రి విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్ సర్జరీ, కిడ్నీలో రాళ్ళు, సంతానలేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, 11 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిడ్నీ మరియు సంతానలేమి లాంటి సమస్యల గురించి డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, డిఎన్ఏ ప్రోబ్ అండి డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి. డిఎన్ఏ అంటే మనందరూ తెలుసు, జెనెటిక్ మెటీరియల్, యొక్క జన్యు పదార్థం. అది ఒక నేరం జరిగినప్పుడు కానీ, ముఖ్యంగా లైంగిక నేరాలు జరిగినప్పుడు అక్కడున్న సెక్రిషన్స్ని టెస్ట్ చేసినట్లయితే ఎవరి ద్వారా జరిగింది, ఒకరా లేక అంతకంటే ఎక్కువ ఉన్నారా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూద్దాం. సెమెన్ అంటే వీర్యము, వీర్యంగా పడినట్లయితే దాన్ని స్పెషల్గా గుర్తించడానికి రకరకాల టెస్టులు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఈ విజువల్ లోపల దీన్ని వుడ్ స్లాంప్ అంటారు, గ్రీన్ ఫ్లోరసెన్స్ వస్తుంది. సెమెన్ కనుక ఉంటే ఈ విధంగా గ్రీన్గా షైన్ అవుతుంది. అదే వేరే ఏదున్నా సరే కాదండి. ఎందుకు అని అంటే ఇందులో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి వుడ్ ఈ గ్రీన్ ఫ్లోరసెన్స్ పడగానే ఒక్కసారిగా మెరుస్తాయి. దీని కారణం ఏంటంటే సెమెన్ లోపల అనేక కెమికల్స్ ఉంటాయి. స్పర్మిన్ పిక్రేట్ అని ఉంటుంది, ఐడిన్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఒక్కొక్క కెమికల్ బేస్ అయి ఒక టెస్ట్ ఉంటుంది. పోలీస్ ఆఫీషియల్ జనరల్ ఒక లైంగిక నేరం జరిగిందంటే అక్కడ పడినటువంటి చుట్టూ ఒక టేబుల్ మీద కానీ బట్టల మీద కానీ ఏదైనా సరే చెక్ చేసేటప్పుడు ఈ ల్యాంప్ వేస్తారు. వేసినప్పుడు ఇలా ఉంది అంటే అది సెమెన్. వీర్యము అని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ ఆ వీర్యంలో ఉన్నటువంటి ఫర్దర్ టెస్టింగ్ చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెమెన్ ఉందండి, ఇక్కడ ఎండిపోయినట్టుగా మచ్చలు ఉన్నాయి. దానిపైన లుగాల్స్ ఐడిన్ అని వేస్తారు. వేసినప్పుడు ఈ కలర్ మారుతుంది, వాయలెట్ కలర్ వస్తుంది. ఇలా వచ్చిందంటే లోపల ఉన్నటువంటి ఫ్రక్టోజ్ వల్ల వచ్చింది కాబట్టి ఇది సెమెన్ అని కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోదు, ఎవరిదాని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నిందితులు, అనుమానితులు కొంతమంది ఉంటారు. కొంతమంది స్త్రీలు హస్బెండ్స్ బయట నుంచి వచ్చిన తర్వాత వారి యొక్క అండర్ గార్మెంట్స్కి ఈ కెమికల్ వేసి చూస్తున్నారు, బయట ఎక్కడైనా సెమెన్ విడుదల చేశాడా, ఎక్కడ సంబంధాలు పెట్టుకున్నాడని. దాని కూడా పనికొస్తుంది ఈ టెస్ట్. చూడండి, దీని లోపల పింక్ కలర్ వచ్చింది. అంటే దానికి ఇండైరెక్ట్ ఎవిడెన్స్, ఒక స్త్రీకి తన భర్తని ఏ విధంగా ఎక్కడెక్కడ సంబంధం పెట్టుకుంటానని తెలుసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఆ తర్వాత చూడండి, దీన్ని బార్బ్యూరే టెస్ట్ అంటారు. ఇది మైక్రోస్కోప్లో చూడొచ్చు, చీపురుపులు అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రిస్టల్స్, స్పర్మిన్ పిక్రేట్ క్రిస్టల్స్, సెమెన్కి మాత్రం ప్రత్యేకం. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరిదో తెలియాలి. తెలియాలంటే దాని మైక్రోస్కోప్ చూస్తే స్పర్మ్ అని ఉందనుకోండి, ఒక స్టాండర్డ్గా ఒక హెడ్, ఒక నెక్, ఒక టెయిల్ ఉన్నటువంటి స్పర్మ్ ఇలాంటి కనబడితే కంపల్సరీగా దీన్ని చెక్ చేయొచ్చు. తలలో ఏముంది, జన్యు పదార్థం ఉంది. మెడలో ఏముంది, ఇంధనం ఉంది. ఇంధనం ఎందుకు, తోకను కదిలించడానికి. కాబట్టి ఈ తోక కదులుతూ కదులుతూ హెడ్ని ముందుకు ప్రొపెల్ చేస్తుంది, ఒక రాకెట్ వెళ్ళినట్టుగా. తలలో ఉన్నటువంటి డిఎన్ఏని చెక్ చేయొచ్చు. ఉదాహరణకు 5 మంది ఉన్నారు అనుమానితులు, ఎవరి సెమెనిది తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, వారి యొక్క డిఎన్ఏ విడిగా తీసుకోవచ్చు అండి, బ్లడ్ నుంచి సెల్లో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సెమెన్లో ఉన్నటువంటి స్పర్మ్ని సేకరిస్తారు. చేసిన తర్వాత దాన్ని స్ప్లైసింగ్ అంటారు. దొరికినటువంటి స్పర్మ్ హెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో ఎటువంటి డిఎన్ఏ ప్యాటర్న్ చూస్తాం. తద్వారా ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసే అవకాశం వస్తుంది. ఉదాహరణకు చిన్నపిల్లలు కొంత పుట్టిన తర్వాత తండ్రికి అనుమానం ఉంటుంది, ఈ బిడ్డ నాకు పుట్టిందా లేదా అనే డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడానికి చిన్నపిల్లలకి పాలపిక తెలుసు కదా, నిప్పులు నోట్లో పెడతారు. ఆ బుగ్గల లోపల ఉన్నటువంటి పొరలో సెల్స్ ఉంటాయి. ఈ నిప్పుల మీదకి ఆ సెల్స్ కొన్ని వస్తాయి. ఆ సెల్స్ని సేకరించి వాటిలో డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు తండ్రి డిఎన్ఏ, పుట్టిన బిడ్డ డిఎన్ఏ మ్యాచ్ అయిందంటే ఇక అనుమానంకి తావులేదు అని క్లియర్ డిక్లేర్ చేయొచ్చండి. ఎందుకంటే కొంతమంది ఈ విధంగా అనుమానం ఉంటే ఆ బిడ్డలపైన హింస కానీ లేక డైవోర్స్ కోరుకోవడం కానీ జరుగుతుంటాయి. అసలు డిఎన్ఏ స్ప్లైసింగ్ అంటే ఏంటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి చూద్దాం. భారతదేశం గర్వించదగ్గ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎక్కడుందో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. అది హైదరాబాద్లో ఉంది, నాచారంలో ఉంది, సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. అందులో ఏం చేస్తారు చూద్దాం. మనకు 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. వాటిలో ఈ క్రోమోజోమ్ని మెల్లమెల్లగా ముక్కలు చేస్తారండి. ఇది ఆల్మోస్ట్ 180 సెంటీమీటర్ పొడవు ఉంటుంది, కానీ బాగా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే మీనియేచర్గా బాగా మెలికలు తిరిగి ఉంటుంది. దాన్ని కట్ చేసిన తర్వాత లోపల బేస్ పేర్స్ అని ఉంటాయి, అంటే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి. ఆ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయటం, ఆ ప్యాటర్న్ బిడ్డలో ఉందా లేదా లేక తండ్రిలో ఉందా లేదా, ఈ రెండు చూడడం ద్వారా మనం గుర్తించవచ్చు.
ఈ ప్యాటర్న్ తెలుసుకోవడానికి వాడేటువంటి ప్రోబ్స్ అంటారండి, డిఎన్ఏ ప్రోబ్ అంటారు. ప్రోబ్ అంటే మనకు తెలిసిన ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఎక్కడి తయారు చేస్తారు అంటే కామన్ క్రేట్ కట్లపాము యొక్క డిఎన్ఏని ఒక ప్రోబ్గా వాడతారండి. దాని డిఎన్ఏ తీసుకొని అది కనుక దీనిపైన మనం రన్ చేస్తే ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మనకు ప్యాటర్న్ తెలిసిపోతుంది. తద్వారా ఏ బిడ్డ ఏ తండ్రిది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి తండ్రి యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇలా వచ్చింది, ప్యాటర్న్ గమనించండి. మిగతా 5-6 మంది అనుమానితులు వీళ్ళదేం మ్యాచింగ్ కాలేదు, లాస్ట్కి మ్యాచ్ అయింది. అంటే వీళ్ళిద్దరూ జన్యు పదార్థం రిలేషన్లో ఉన్నారు కాబట్టి రక్త సంబంధం తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైనా ధనవంతులు చనిపోయారు, దాని చనిపోయిన తర్వాత చాలామంది వచ్చి మేము వాళ్ళకు బిడ్డలమేనండి, మేము కూడా ఆమెకు 4వ భార్య 12వ భార్య ఉండేది, ఆమె పుట్టామని చెప్పి రకరకాల వాళ్ళు కోర్టులో కేసులు వేస్తారు. తెలుసుకోవడానికి కూడా ఏం చేస్తారు, ఆ మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క అస్థికలు తీసుకొని ఆ బోన్ సెల్స్లో నుంచి కూడా డిఎన్ఏ తయారు చేసి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అవుతే ఎస్ వాళ్ళు సంతకి చెందిన వారని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళకి వాటా ఇవ్వడం జరుగుతుంది. లేదు అబద్ధపు చేశారంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ గారు కాలర్ మనతో మాట్లాడారు, రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు రమాకాంత్ సార్, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్, మీ సమస్య డాక్టర్ గారికి తెలియజేయండి సార్. సార్ ఏం లేదు, మా వైఫ్ ప్రెగ్నెంట్. ఓకే. అయితే యాక్చువల్లీ మాకు తెలియకుండా ప్రెగ్నెన్సీ తీపిచ్చుకుందని చెప్పేసి ఒక డౌట్ ఉంది సార్. అది ఏమన్నా ఒకవేళ మన డాక్టర్ మళ్ళీ హాస్పిటల్కి చెక్ చేయించుకుంటే తెలుస్తుంది సార్? అట్లా కంపల్సరీ తెలుస్తుందండి. ఎన్నో నెలల ప్రెగ్నెన్సీ అండి ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు? నాకు తెలిసిన కడికి థర్డ్ సెకండ్ మంత్ అయిపోయి థర్డ్ మంత్ లో తెలుసు అండి, అంటే డేట్ రాలేదని చెప్పి చెప్పింది. కొంచెం ఫ్యామిలీస్ వల్ల తను ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనే డౌట్ క్లియర్ గా తెలీదు. ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేపిస్తే రిజల్ట్స్ మనకి ఏమైనా తెలుస్తాయా? కంపల్సరీ తెలుస్తుందండి. తీపిచ్చుకుందా లేదా కావాలంటే అంటే ప్రెగ్నెన్సీ రాలేదా అని చెప్పి తెలుస్తుంది. అట్లా కంపల్సరీ తెలుస్తుంది, తీపిచ్చుకున్నా తెలుస్తుంది, వచ్చిందా రాదు కూడా తెలుస్తుంది. చూద్దాం ఎలా తెలుస్తుందో. ఇక్కడ చూడండి, ఇది గర్భసంచి, దాని లోపల లైనింగ్ నార్మల్ స్థితిలో నార్మల్ ఇలా ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ రాగానే ఆటోమేటిక్గా గర్భసంచి యొక్క సైజు కానీ గోడలు కానీ ఎగబాకుతాయి పైకి. కాబట్టి వాటి సైజుని బట్టి ఈ మధ్య ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందా అని తెలుసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ గర్భసంచి పైకి ఎగబాకుతుంది. థర్డ్ మంత్ అంటే పైకి ఏం పెద్దగా కనపడదండి, పొట్టేం పెద్దగా ఒప్పినట్టు ఉండదు. ఆల్మోస్ట్ 9 మంత్స్ అయితే ఇంతవరకు వస్తుంది. ఏదేమైనా సరే ఒక ప్రెగ్నెన్సీ ఉంది అంటే గర్భసంచి లోపల శాక్ కనబడుతుంది, శాక్ ఆ లోపల బిడ్డ. 3వ నెలకు పెద్దగా బిడ్డ సైజు ఉండదండి, చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఒక శాక్ ఉందని, ఒక చిన్న ఎంబ్రియో ఉందని తెలుసుకునే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. 7వ నెల కల్లా గుండె కొట్టుకుంటే తెలుస్తుంది. 7వ వారం కల్లా అదే 12వ వారం కల్లా మీరు చెప్పినట్టు 3 మంత్స్ అంటే 12th వీక్ అనుకుందాం, అప్పటికల్లా కంపల్సరీగా అవయవాలు కనబడతాయి. బ్రెయిన్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కాలు చేతులు బాగున్నాయి తెలుస్తుంది. కాబట్టి స్కానింగ్ చేయాలి, చేస్తే మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తీయించుకుంటే మరి మీరేం డిసైడ్ చేసి చూసుకోవచ్చు. కానీ అబ్సల్యూట్ ఎవిడెన్స్ దొరుకుతుందండి, ఎందుకంటే స్కానింగ్లో ఇదో విధంగా కాదు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. వాటిని వీడియో రూపంలో కానీ ప్రింట్ రూపంలో తీసుకోవచ్చు. తద్వారా ఎవరైనా సరే డిస్ప్యూట్ ఏమైనా వచ్చిందంటే దాన్ని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. యథార్థం తెలియడానికి స్కానింగ్ సరిపోతుందండి, అంతకు మించి టెస్ట్ అక్కర్లేదు. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ ఉన్నారు, తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. చెప్పండి సార్, మీ సమస్య డాక్టర్ గారికి తెలియజేయండి సార్. హలో సార్, నాకు యూరిన్ కంప్లైంట్ ఉంది సార్, 10 ఇయర్స్ బ్యాక్ మిషన్ ఆపరేషన్ చేశారు సార్ కాకినాడలోనే. యూరిన్ స్టోన్స్ ఉన్నాయా? యూరిన్లో ఏమవుతుంది, స్టోన్స్ వస్తున్నాయా? యూరిన్ వే పోయింది సార్ అప్పట్లోనే. యూరిన్ హలో ఏం పోయిందండి యూరిన్లో? హలో హలో క్లియర్గా మాట్లాడండి ప్లీజ్, వినబడుతుంది మాకు. ఎండోస్కోప్ చేశారు, ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏంటండి? చెక్ అవ్వలేదు, ఫాలో అప్ చేయలేదు. డైలీ నేను ట్యూబ్ ఇంటి దగ్గర పెట్టి తీసుకుని పోండి డైలీ నేను స్నానానికి ముందు. ఓకే సరే. అలా 6 మంత్స్ చేసిన తర్వాత ఇంకా నేను పెయిన్ వచ్చేస్తుంది, ఆఫ్ చేసి అలా ఉండిపోయానండి. ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్లు చేయించుకుంటే మూసిపోయిందని చెప్పారండి. ఓకే మణిపాల్ హాస్పిటల్లో, గుంటూరు మణిపాల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ లోనే. ఓకే అక్కడ నోట్లో స్కిన్ తీసి కింద పెద్ద ఆపరేషన్ చేశారండి. ఓకే సరే, అది కూడా ఫెయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ధార సరిగా రావట్లేదా అండి? నాకు అప్పుడు 5 ఇయర్స్ నుంచి కూడా కడుపులో నుంచి బ్లాడర్ లోంచి క్యాదర్ పెట్టేశారండి, అలా ఉండిపోయారండి నేను ఇంటి దగ్గర. సరే ఓకే,
మీకు ఆన్సర్ ఇస్తున్నా అండి. మీలో ఉన్నది యురెత్రా స్ట్రిక్చర్ అంటారు, ఇది మూత్రాశయం, ఇది మూత్రనాళం టైట్ అయింది కాబట్టి మీకు ఎండోస్కోపీ అంటే లైట్ వేసి చూశారు, మీరు మెషిన్ వేసారని చెప్తున్నారు. చిన్న సైజ్ ఎండోస్కోపీ వేస్తామండి మేము, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ వచ్చింది, తద్వారా ఎక్కడ టైట్ ఉంటే దాన్ని విడప్ చేయొచ్చు. ఆ విడప్ చేసిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలండి, నెలకు ఒకసారి డైలటేషను లేదా సొంతగా మీకు నేర్పించినట్టుగా గొట్టం వేసుకుంటూ ఉండాలి డైలీ ఒకసారి. ఎందుకనంటే ఎక్కడైతే దారి టైట్ అయిందో అది మళ్ళీ మూసుకుపోయే ప్రయత్నం చేస్తుంటుంది. నార్మల్గా ఉన్నటువంటి పొర జీవితకాలం ఏమీ కాదు, అందుకే అందరు బాగుంటున్నారు. ఒకసారి డ్యామేజ్ అయింది, ఒకసారి స్ట్రిక్చర్ వచ్చింది అంటే అక్కడ రఫ్ ఏరియా తయారవుతుంది, స్కార్ తయారవుతుంది, అది టైట్ చేస్తుంది. మీరు చెప్పినటువంటి సర్జరీ ఇదండి, ఇది బక్కల్ మికోజా గ్రాఫ్టింగ్ అంటారు. అంటే మూత్రనాళంలో కనుక పొరలు మూసుకుపోయింటే వాటికి ప్యాచ్గా వేయడానికి పెదవి నుంచి తీసుకోవచ్చు. ఇది కింద పెదవండి, పెదవి నుంచి ప్యాచ్గా తీసుకోవచ్చు. ఎంతకాలం తీసుకోవచ్చు అండి, పై పెదవిని తీసుకోవచ్చు, కింద పెదవిని తీసుకోవచ్చు, లోపల దవడలోంచి కూడా తీసుకోవచ్చండి. దాన్ని బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తికి ఆపరేషన్ చేసి 3 వీక్స్ అయింది, స్కార్ మూసే ఆల్మోస్ట్ మానిపోతూ ఉంది, కనపడట్లా మనకు. ఈ పొర తీసుకున్న లోపల 2-3 వారాల్లో మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది కాబట్టి అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లైనింగు మూత్రనాళాలకి అద్భుతంగా సరిపోతుంది, కంపాటబిలిటీ బాగుంటుంది. ఏదేమైనా సరే సెల్ఫ్ డైలటేషన్ అనేది తప్పనిసరి మీరు చేసుకోవాలి. ఆ సెల్ఫ్ డైలటేషన్ కింద నుంచి కుదరలేదంటే పైనుంచి పెడతారు. పైనుంచి అనేది పెద్దగా ఇష్టపడరండి, ఎందుకంటే న్యాచురల్గా మూత్రం పోయాలని ఆశ అందరికీ ఉంటుంది. కాబట్టి కింద నుంచి ఏమైనా బ్లాక్ అయితే దాన్ని ఎండోస్కోపీ ద్వారా కట్ చేయొచ్చు. కట్ చేసి మీరు సొంతగా డైలేట్ చేసే అవకాశం ఇస్తాం. జీవితకాలం ఫాలోఅప్లో ఉండాలి, ఎందుకంటే ఒకసారి స్ట్రిక్చర్ వచ్చిందంటే పదే పదే మళ్ళీ ప్రొసీజర్ అవసరమైంది కాబట్టి మీరు ఒక యూరాస్ని ఒక హాస్పిటల్ని నమ్ముకుంటే వాళ్ళు చెప్పిన విధంగా ఫాలోఅప్లో వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు మరో క్వశ్చన్ అండి, ఎవాపరేచ్ అంటే ఎలా పనిచేస్తుంది డాక్టర్ గారు? ఓకే, కాలర్ లైన్ ఉన్నారు, తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో, నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతారు? నా పేరు కిరణ్ అండి, నేను గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు తెలియజేయండి సార్. సార్ నమస్కారం సార్, డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ మా బాబు వచ్చేసి 8 మంత్స్కే పుట్టాడు సార్, ప్రీమేచ్యూర్ బేబీ. ఓకే, ఇప్పుడు 1 ఇయర్ సార్ అబ్బాయికి. 3 మంత్స్ నుంచి కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నాయి సార్, ఏది తిన్నా కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. ఓకే, చెక్ చేయిద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్తే రైట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేయట్లేదని ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలన్నారు సార్, బ్రెయిన్ కి స్కానింగ్ చేయాలంటున్నాడు. ఓకే, సో మా స్కానింగ్ అయితే చేయలేదు సార్, ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా చిన్న ప్రాబ్లమా కనుక్కుందామని మీకు ఫోన్ చేశాను సార్. జనరల్గా 3 మంత్స్ నుంచి వామిటింగ్ అవుతుందంటే రియల్ ప్రాబ్లం, ఎందుకంటే చిన్నపిల్లలు తట్టుకోలేరని. వామిటింగ్ లోపల పాలు వామిటింగ్ కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ అంటే లవణాలు పోతాయి, బీపీ తగ్గచ్చు, డిహైడ్రేషన్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే రోజంతా 3 నెలలు గ్లూకోజ్ పెట్టుకోలేరండి. అబ్బాయి తాగాలి, తాగింది లోపల వంట పట్టాలి, వెయిట్ పెరగాలి, ఇవన్నీ కాకుండా అసలు ఏం ప్రొసీజర్ చేయలేదు, టెస్ట్లే చేయలేదు అంటే డేంజరే. ఎందుకంటే ఎవరికైనా సరే కాలు చేతులు 4 కదులుతున్నాయి, పేరెంట్స్ చూసుకుంటారండి, పుట్టిన వెంటనే మేమే చూస్తున్నాం అన్నీ కదులుతున్నాయా లేదా, చెవులు బాగున్నాయా, ముక్కు బాగుందా, గాలి తీసుకోగలుగుతున్నాడా, టెస్టిస్ 2 వచ్చినాయా లేదా, పురుషాంగం ఉందా అబ్బాయికి, కాళ్ళలో ఏమైనా వేళ్ళు లేవా, ఇలాంటివన్నీ చూసుకునేటి జనరల్ ఎగ్జామ్స్ ఉంటుందండి. ఆ సమయంలో గుర్తించలేదంటే తర్వాత ఏమైనా వచ్చిందేమో. జనరల్గా ఎవరైనా పిల్లలు తలకేమో దెబ్బ తగిలిందని బయట కనబడదు, వాళ్ళు ఏదో బెడ్ మీద పడుకోబెడతారు, వాళ్ళు దొర్లి కింద పడతారండి. పడినప్పుడు ఎక్కడో దెబ్బ తగులుతుంది, పిల్లలు చెప్పలేరు, మళ్ళీ ఎత్తుకొని మనం మళ్ళీ మామూలుగా వాళ్ళు తాగిస్తుంటాం. కానీ ఏదైనా మైల్డ్ బ్లీడింగ్ ఏమైనా ఉంటే, అక్కడ ఏమైనా ఇన్ఫాక్ట్స్ ఉంటే వాటి వల్ల ఆ బ్లడ్ క్లాట్ వల్ల కొంచెం ప్రెషర్ ఎఫెక్ట్ రావచ్చు, అందువల్ల కాలు వచ్చే కొద్దిగా తక్కువ మూమెంట్ రావచ్చు. అది ఇర్రివర్సిబుల్గా పర్మనెంట్గా ఉంటుందని చెప్పట్లేదు, కానీ స్కాన్ కంపల్సరీ అని చేయడం ద్వారా బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. బ్రెయిన్లో ఏ ప్రాబ్లం లేదనుకోండి, అప్పుడు చేతికి ఏమైనా ఇబ్బంది అయిందా, చేతులు ఏమైనా ఇంజరీ అయ్యే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఏమైనా అయినాయా, అందువల్ల కదిలించట్లేదా అని చూసుకోవాల్సి వస్తుంది. దానికి చేతికి ఎక్స్రేస్ కానీ దానికి అవసరమైన టెస్టులు చేస్తాం, కాబట్టి టెస్టులు కంపల్సరీ. వామిటింగ్ అనేది చిన్నపిల్లలు 2 రోజులు ఉంటేనే డేంజర్ అండి, అలాంటి మీరు 3 నెలలు అని చెప్పారు, మరి 3 నెలలు వామిటింగ్ చేస్తుంటే అబ్బాయి ఎలా ఉన్నాడని నాకు ఆందోళనగానే ఉంది. తప్పకుండా మీరు పిడియాట్రిషియన్ కలవండి. ఆ తర్వాత బ్రెయిన్ స్కానింగ్కి దానికి సంబంధించిన న్యూరో ఫిజిషియన్స్ అని ఉంటారు, వాళ్ళ ద్వారా రియల్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు మరో కలర్ లైన్లో ఉన్నారు, తీసుకున్నాను. హలో, హలో నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. హలో, తగ్గిస్తున్నాం. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మెదక్ నుంచి సార్. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు తెలియజేయండి. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి సార్. హలో, నా పేరు రాహుల్. ఎక్కడి నుంచి మాట్లాడుతూ చెప్పండి సార్, మీ సమస్య డాక్టర్ గారు తెలియజేయండి. హలో, హలో నమస్తే అండి. సమస్య చెప్పండి. మాది మెదక్ సార్. ఓకే, పొట్టలో నొప్పి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? యూరిన్ ప్రాబ్లమా?
హలో, మీరు గట్టిగా మాట్లాడాలండి. నా యూరియన్ ఎక్కువ వస్తుంది సార్. ఎక్కువ వస్తుంది, ఓకే. సరే, టెస్ట్ ఏమైనా చేశారా? నొప్పి లేదు కానీ కుడి సైడ్ నొప్పి వస్తుంది. సరే, ఓకే, నొప్పి వస్తుందని చెప్తున్నారు. యూరిన్ టెస్ట్ చేయాలి. యూరిన్ ప్రాబ్లం సార్? యూరిన్ ఎక్కువసార్లు వస్తుంది అని అంటే కంపల్సరీ యూరిన్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే యూరిన్ టెస్ట్లో అనేక విషయాలు తెలుస్తాయండి. ఆ కలర్ని బట్టి, దానిలో స్పెసిఫిక్ గ్రావిటీని బట్టి, దాన్ని నీటి సాంద్రత అంటారండి. బయటకు యూరిన్ పోసినప్పుడు ఎవరికి తెలియదు ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది, అందులో షుగర్ పోతుందా, అందులో ప్రోటీన్స్ పోతున్నాయని అందరూ ఒకలాగే పోస్తుంటారు. కానీ వచ్చిన యూరిన్ చెక్ చేస్తే కంపల్సరీ వాటిలో ఏమేమి ప్రాబ్లమ్స్ తెలుస్తాయండి. ఇక్కడ చూడండి, యూరిన్ కలర్ ఇన్ని షేడ్స్లో రావచ్చు. ఇక్కడ చూస్తే గ్రే కలర్లో ఉంది, బాగా ఇన్ఫెక్టెడ్ యూరిన్. ఇక్కడ కొద్దిగా డార్క్ ఎల్లో ఉంది. మామూలుగా వచ్చే యూరిన్ లైట్ ఎల్లో కలర్ అంటండి, లేక స్ట్రా కలర్, అలాంటి కలర్లో వస్తుంది. కొంతమందికి వర్షాకాలంలో ఇక బాగా వాటర్ తాగితే నీళ్ళు ఎలా వచ్చేస్తుంది. కలర్లో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వాటి ఫర్దర్ టెస్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అని చూస్తామండి. అందులో పిహెచ్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఎలక్ట్రోలైట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్స్ పోతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవడం పదే పదే ఒకపక్ష చేసుకోవడం కష్టం కావచ్చు, అందుకని స్ట్రిప్స్ వచ్చేసినాయండి. అదేంటి చూద్దాం. చాలామందికి షుగర్ పేషెంట్లకి ఈ స్ట్రిప్స్ ముంచుకొని షుగర్ కంట్రోల్ ఉందా లేదా, నైట్ ఎక్కువ భోజనం చేసాం ఎలా ఉందని పొద్దున చూసుకుంటుంటారు. అయితే అనేక ఇతర విషయాలు కూడా ఈ స్ట్రిప్స్ తయారు చేశారు. ఒకటి ఇన్ఫెక్షన్, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే దానికి స్పెషల్గా స్ట్రిప్స్ తయారు చేశారు. యూరిన్లో పిహెచ్ చూసుకోవడానికి, అంటే స్టోన్స్ వచ్చే వాళ్ళకి పిహెచ్ చూసుకోవడానికి వేరే స్ట్రిప్స్ తయారు చేశారు. ప్రోటీన్స్ పోతుందని తెలుసుకోవడానికి పిహెచ్ స్ట్రిక్స్ తయారు చేశారు. కాబట్టి మీకున్న సమస్యకు ఇటువంటి స్ట్రిక్స్ తెలుసుకోవాలి. మొట్టమొదటి మాత్రం ల్యాబ్కి వెళ్ళమని చెప్తున్నాం. ల్యాబ్లో డిక్లేర్ చేస్తారండి ఏముంది ప్రాబ్లం అని. ఏ ప్రాబ్లం లేకపోతే ఓకే, కానీ ప్రాబ్లం ఉంటే మాత్రం సంబంధించిన స్టిక్స్ కొనుక్కోవాలి. పెద్ద కాస్ట్లీ ఉండవండి. ఒక స్ట్రిప్ 10 రూపాయలు ఉంటుంది, అది కొనుక్కొని వారంకోసారు మీకు ఏ ప్రాబ్లం దాన్ని అగ్రివేట్ పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ యూరిన్ని ఎవరు నిర్లక్ష్యం చేయరాదు. అందులో కలర్ మారినా, లేక రక్తం వచ్చినా, చెడు వాసన వచ్చినా, గడ్డలు పడ్డా, కొంతమంది మిల్కీ యూరిన్ వచ్చేస్తుందండి పాలలాగా, దాన్ని ఖైలూరి అంటాం, స్పెషల్ కండిషన్ అది. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తే మెల్లగా మూత్రం అనేక ఫేజెస్లో ప్రయాణం చేసి కిందకు వస్తుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం, ఇక్కడ నుంచి వచ్చిందంటే ప్రోటీన్స్ పోతున్నట్టు లెక్క, ఇక్కడ ఏమైనా బ్లాక్ అయిందంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, బ్లాడర్లో ఏమైనా ఇరుక్కుందంటే మూత్రం ఖాళీ కాలేదు కాబట్టి కొంత మిగిలిపోయిందా, మిగిలిపోయిందా అంటూ ఉండే చెడు వాసన, ఇవన్నీ మేము యూరిన్ చూసినప్పుడు చెప్పగలుగుతాం అప్రాక్సిమేట్గా ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉందని. కానీ అక్యురేట్గా చూడాలంటే మాత్రం యూరిన్ టెస్ట్ కంపల్సరీ. ఇన్ఫెక్షన్ ఉందా తెలుసుకోవడానికి కల్చర్ టెస్ట్ అని చేస్తాం. యూరిన్ మీరు ఇచ్చినట్టయితే 2 డేస్లో ల్యాబ్లో పెట్టిన తర్వాత అందులో తెలుస్తుంది ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నాయి, వాటికి ఎటువంటి యాంటీబయాటిక్ వాడాలి తెలుసుకొని వాడినట్టే సరిపోతుంది. డాక్టర్ గారు, మరో ప్రశ్న అండి, ఎవరో పేచ్ ఎలా పనిచేస్తుంది డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే లేడీస్కి గర్భనియంత్రణ పద్ధతులు అనేకం. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి స్పెషల్గా ఈ ఒక క్లాస్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరండి. ఒకళ్ళు ఏమో ట్యాబ్లెట్ వాడమని చెప్తారు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. కొంతమంది లూప్ వేయించుకొని చెప్తారు, కొంతమంది ఇంప్లాంట్ చేయించుకొని చెప్తారు. వీటిలో ఏది బెటరు, ఏది బాగా పనిచేస్తుంది, ఏది సింపుల్గా ఉంటుంది, దేనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, పెద్దగా లేడీస్ తెలియదండి. అన్లెస్ మెడికల్ ప్రొఫెషనల్ కన్సల్ట్ అయితే తప్ప. గర్భనియంత్రణ ఎందుకు కావాలి? ఉదాహరణకు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకోదలుచుకున్నారు, కొత్తగా పెళ్ళైంది, ఇక అమ్మాయి చదువుకుంటుంది, బ్రెయిన్లో ఉన్నటువంటి గొనడోట్రోఫిన్స్ అని రిలీజ్ అవుతాయి, అవి అండాశయం మీద పనిచేస్తాయి, పనిచేసినప్పుడు అండ విడుదల అవుతుంది. సో అన్ని ట్రీట్మెంట్స్ కూడా అండ విడుదల కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఈ స్టిమ్యులేషన్ తగ్గించాలి, అండం ఎదగకూడదు, అండం లేనప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. మరికొన్ని ఎలా ఉన్నాయి, లోపల లైనింగ్ ఏదో ఉందో లైనింగ్ థిక్గా ఉండాలండి, 12 మిల్లీమీటర్లు 11 మిల్లీమీటర్లు ఉండాలి థిక్నెస్. కానీ కొన్ని మందుల వల్ల ఇది పలస పడిపోతుంది, 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లు ఉంటుంది. అక్కడ ఇంప్లాంటేషన్ కుదరదు. విత్తనం మనం నాటాలంటే సారవంత నేల ఉండాలి. ఆ లైనింగ్ సరిగ్గా లేదనుకోండి, వచ్చిన పిండం జైగోట్ ఉంటుందో అది రాలి పడిపోతుంది. ఇక్కడ చూద్దాం, డయాఫ్రమ్ అనేది క్యాప్ ఉంటుందండి, ఇది కరెక్ట్గా గర్భస్థ యొక్క ముఖద్వారంలో పెట్టుకోవచ్చు. ఇది డాక్టర్స్తో నేర్చుకోవాలి, తర్వాత సొంతంగా చేసుకోవచ్చు. కానీ ప్యాచ్ అనేది చాలా ఇష్టంగా లేడీస్ వాడుతున్నారండి. ఆ ప్యాచ్ ఏంటో చూద్దాం. దీనే ఎవ్రా ప్యాచ్, ఈవీఆర్ఏ ఎవ్రా ప్యాచ్ అంటారు. ఇది పోస్టల్ స్టాంప్ లాగా ఉంటుందండి. స్టాంప్ని అమ్మాయి అతికించుకోవడమే, చర్మానికి అతికించుకునేది ఎక్కడ, తన కన్సీల్డ్ ఏరియాస్ లోపల ఉండే బ్లౌజ్ లోపల, లేకపోతే ఎక్కడో చర్మానికి అతుక్కునే విధంగా ఉంటుంది. అది దానిలో 3 లేయర్స్ ఉంటాయి. లోపల లేయరు అతుక్కునేది ఉంటుంది, మధ్య లేయర్లో మందు ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్లో ఏముంటుందో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఈ ప్యాచ్ ఎంతకాలం పనిచేసి చూద్దాం. ఈ రోజున అమ్మాయి ఒక ప్యాచ్ చర్మం మీద అతికించుకుంటే 7 రోజుల వరకు అందులో గర్భ నియంత్రణ మందులు ఉంటాయి.
రోజువారీగా ఎంత విడుదల కావాలో అంతవరకు విడుదల చేస్తుంది. 8వ రోజున అది తీసేసి కొత్తది మళ్ళీ వేసుకోవాలండి, రెండవ ప్యాచ్. అది 14 రోజు వరకు పనిచేస్తుంది. 3వ వారం ఇంకొక ప్యాచ్, 21 డేస్ వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 4వసారి వేసుకోకూడదండి. నెక్స్ట్ 4-5 డేస్లో పీరియడ్స్ వచ్చేస్తాయి. ఈ మొత్తంలో ఏమవుతుందంటే అండ విడుదల కాకుండా చూసేటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కంఫర్టబుల్ ఏరియాలో. ఇవి వాటర్ ప్రూఫ్ ఉంటుంది, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, అదే రాలి పడిపోదు. మనిషికి స్కిన్ టోన్తో మ్యాచ్ అయ్యేటువంటి ప్యాచెస్ కూడా తయారు చేశారండి. ఎందుకంటే ఎర్రగా ఉండే వాళ్ళ కోసం వేరే కలర్, అమ్మాయిలు డార్క్ ఉండే వాళ్ళకి వేరే కలర్. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఇక్కడ దెబ్బ తగిలిందా అని అడుగుతుంటారు కాబట్టి కనబడని ఏరియాస్లో పెట్టుకుంటారు, వాళ్ళ కలర్తో మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుంటారు. మొత్తం ఎలా ఏం పని చేస్తుంది చూద్దాం. అండ విడుదల కావట్లేదు. కింద నుంచి స్పాన్స్ వెళ్ళాలంటే అవసరమైనటువంటి మ్యూకస్ ఉండదండి, హోస్టల్ మ్యూకస్ అంటారు. అంటే అడ్డం వచ్చేస్తుంటుంది, థిక్ అవ్వడం వల్ల స్పాన్స్ ఈదలేవు. ఏ కారణం చేత అయినా ప్రెగ్నెన్సీ వచ్చినా లైనింగ్ అనేది ముళ్ళలాగా తయారవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. ఈ ప్యాచ్ పెట్టు, ఇక్కడ చూడండి, అమ్మాయికి ప్యాచ్ ఉంది. ఎక్కడుందో మీకు తెలియదు, నేను చూపించే వరకు చూడండి. ఇక్కడ ప్యాచ్ ఉంది, ఈ భాగంలో ఒక ప్యాచ్ పెట్టింది. ఆమె స్కిన్ టోన్ తోటి కరెక్ట్గా మనం మ్యాచింగ్ చేసి పెట్టాం కాబట్టి ఇలాంటి ప్యాచెస్ నెలకు 3 మాత్రమే పడతాయి. హార్డ్లీ 50 రూపీస్ ఒకటి ఉంటుంది. అఫోర్డ్ చేయగలిగితే ఇది మంచిదండి. రోజువారీ ట్యాబ్లెట్ వేసుకోవడం, ఇంజెక్షన్స్ కానీ లూప్ వేయించుకోవడం కంటే కూడా ఈ ప్యాచెస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మధ్య ఇంకా వేరే టైప్ వచ్చిందండి, స్ప్రే ఉంది. రోజువారీ ఒక స్ప్రే చర్మం మీద కొట్టుకుంటే ఆ రోజు డోస్ సరిపోతుంది, రేపొద్దున మళ్ళీ ఇంకొక డోస్ కొట్టుకోవాలి. అలాంటివి కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ పర్సన్స్, వర్కింగ్ లేడీస్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అర్థం చేసుకునే వాళ్ళు చేస్తారు. లేదు ఉచితంగా మాకు కావాలనుకుంటే పిహెచ్సిలలో కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తున్నారు, మాలాడి అని చెప్పి, అది కనుక నెలకు షీట్ తెచ్చుకుంటే అది కూడా ఒక పద్ధతి. కానీ అవసరమైన వాళ్ళకి ఈ ప్యాచ్ అనేది ఒక అట్రాక్టివ్ ఆప్షన్ అని చెప్పుకోక తప్పదు. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారని తీసుకున్నాం. హలో. హలో, నమస్తే. నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. మాట్లాడుతున్నానండి. ఏంటి సార్ మీ పేరు చెప్పండి సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే. హలో, మాట్లాడండి. మీ సమస్య డాక్టర్ గారు తెలియజేయండి సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్ ప్లీజ్. హలో, మాట్లాడండి ప్లీజ్. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. సమస్య చెప్పేసేయండి ఫాస్ట్గా. హలో, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అండి? ఓకే సార్, డాక్టర్ గారు మరో కాలర్ లైన్ ఉన్నారు, తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు చెప్పండి సార్. సత్యనారాయణ అండి. ఓకే సార్. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? గుడివేడ నుంచి అండి. ఓకే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు తెలియజేయండి సార్. హలో సార్, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఈ గాల్ బ్లేడర్లో స్టోన్స్ ఉన్నాయన్నారండి. ఓకే సరే, అలా అలా ఉంటే ఏమైనా ఇబ్బంది అండి? ఒకవేళ అది తీయించుకోవాలంటే ఒకవేళ ఆపరేషన్ కాకుండా వేరే ఏమన్నా? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే, స్లడ్జ్ అంటే ముద్దలాగా ఉంటే అవి వచ్చేస్తాయి. ఒక 10 మిల్లీమీటర్ దాటింది అనుకోండి, రాదు. ఎక్కడో నాళాలు ఇరుక్కుంటుంది, ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, జాండీస్ రావచ్చు. అయితే ముందు కాలు ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళం, గాల్ బ్లాడర్ మొత్తమే తీసేసేవాళ్ళం అండి. కానీ ఈ మధ్య లాప్రోస్కోప్ వచ్చింది, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీసేస్తారు. అది తీసేసినా మనకేం నష్టం లేదు, అది ఓన్లీ కొద్దిగా స్టోర్ హౌస్లా ఉంటుంది తప్పితే అది ఆహారం జీర్ణం కావడానికి అత్యవసరమేం కాదు. అందుకే గాల్ బ్లాడర్ తీసేస్తున్నాం. కిడ్నీలో స్టోన్ వస్తే స్టోన్ మాత్రం తీస్తామండి, గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే గాల్ బ్లాడర్తో సహా తీస్తున్నాం. దానికి లిథోట్రిప్సీ లేజర్ టెక్నిక్ వచ్చింది, మీరు అన్నారు ఆపరేషన్ లేకుండా చేయాలని చెప్పి. ఇక్కడ చూడండి, ఒక ప్రొసీజర్ చూపిస్తున్నాను నేను. మనిషి పడుకున్నాడు, సౌండ్ వినబడుతున్నాయి ఇక్కడ. ఈయనకు నడుము కింద నుంచి మనం కిరణాలు ఇస్తున్నాం, అది కిడ్నీ స్టోన్కి. కానీ గాల్ బ్లాడర్ స్టోన్ చేయాలంటే బోర్ల పడుకోబెడతామండి. బోర్ల పడుకోబెట్టి కరెక్ట్గా టార్గెటింగ్ చేస్తే స్కానింగ్లో చూసుకోవచ్చు ఎంత బ్రేక్ అయింది, ఎంత టైం పడుతుందని. యావరేజ్గా ఒక గంట సేపట్లో పగిలిపోతాయండి. ఆ ఇసుక అంతా కూడా మళ్ళీ గాల్ బ్లాడర్ నుంచి డక్ట్ ద్వారా వస్తుంది. అందువల్ల ఎవరైనా సరే అన్ఫిట్గా ఉన్నారనుకోండి, ఉదాహరణ అన్ఫిట్గా ఉన్నారు, సర్జరీకి ఫిట్గా లేరు, రీసెంట్గా హార్ట్అటాక్ వచ్చింది, అలాంటి వారికి లిథోట్రిప్సీ ప్రొసీజర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మొత్తం పగిలిపోయిన తర్వాత నెక్స్ట్ 6 వీక్స్లో చూసుకోవచ్చండి, మళ్ళీ స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఈ లిథోట్రిప్సీ అనేది కిడ్నీ స్టోన్ ఫస్ట్లో వచ్చింది, కానీ ఆ తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్ కూడా దాన్ని ఎక్స్పాండ్ చేశారు దాని అప్లికేషన్. తద్వారా ఆపరేషన్ అవాయిడ్ చేసే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ ఉన్నాను, తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు తెలియజేయండి సార్. ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. ఓకే,
6.5 ఉంది. ఓకే సార్, అది మందులు వాడితే పడిపోవట్లేదు. ఓకే సరే, సర్జరీ చేయాలని చెప్పారా అండి? సర్జరీ అన్నారు కానీ సార్, మందులు రాస్తే పడిపోద్దని పడిపోలేదు. పడిపోలేదు, ఓకే సరే. పడిపోలేదు సార్, ఆ మందులు కంటిన్యూ చేస్తాను, అప్పుడప్పుడు నొప్పి వస్తాను సార్. ఓకే, దాన్ని ఏం చేయాలి సార్? మీరు 6.5 mm పెద్దగా ప్రొసీజర్ అక్కర్లేదండి, ఎందుకంటే 10 mm వరకు న్యాచురల్గా మూత్రంలో వచ్చేయచ్చు. ఇక్కడ చూడండి, కిడ్నీది, కిడ్నీలో స్టోన్ తయారవుతుంది, గొట్టం ద్వారా రావడానికి ట్రై చేస్తుంది, ఎక్కడో ఒక చోట బ్లాక్ అవుతుందండి 10 mm ఉంటే. అదే 6.5 mm అనేది బ్లాక్ అయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా జారుకుంటు కిందకు వచ్చేస్తుంది. కొంత టైం పట్టచ్చు, ఒక 6 వారాలు 2 నెలలు పట్టచ్చు అండి. స్కానింగ్ ద్వారా చూసుకుంటూ ఉండాలి, పొజిషన్ ఏమైనా తగ్గిందా, కిందకు వచ్చిందా, దానివల్ల కిడ్నీలో ఎన్లార్జ్మెంట్ అయిందా. ఇక్కడ చూడండి, కిడ్నీ ఇది, దాని గొట్టం ఇది, స్టోన్ వచ్చి స్టక్ అయింది ఇక్కడ, తర్వాత కిడ్నీ ఎన్లార్జ్ అవ్వడం మొదలైంది, బాగా వామిటింగ్స్ వస్తున్నాయి, తినలేకపోతున్నాడు. అలాంటి వారికి ఎండోస్కోప్ చేస్తాం, కింద నుంచి మూత్రనాళాలను వెళ్ళిపోతామండి, ఇట్లా వెళ్ళిపోయి డ్రాయిని టచ్ చేస్తాం, దానిలో లేజర్ ఫైబర్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది పగిలిపోతుంది. బ్లూ కలర్లో ఉన్నది ఫైబర్ యొక్క షీత్, ఫైబర్ అనేది గ్లాస్ లాగా ఉంటుంది, ఆ గ్లాస్ లాగా ఉన్న ఫైబర్ స్టోన్ టచ్ చేస్తే అది తునాతునకలు అవుతుంది. ఆ ముక్కలు జనరల్గా మేము ఏం చేస్తాం, 2-3 mm వరకు పొడి చేసేస్తాం, అవి సొంతగా వచ్చేస్తాయని. మీరు చెప్పింది 6.5, మీకు ప్రొసీజర్ చేయాలని పెద్దగా ఎవరు చెప్పరండి. ఎప్పుడు చెప్తారు? ఇక మీరు ఆహారం తీసుకోలేని పరిస్థితిలో బీపీ పడిపోతుంది, చలి జ్వరం వస్తుంది, వాంతులు చేసుకుంటున్నారు, ఇవన్నీ ఉంటే చేయొచ్చు. అప్పుడు సైజుని పెద్దగా పట్టించుకోకుండానే మనిషిని రక్షించడానికి చేసేటువంటి ప్రొసీజర్. ఇందులో చిన్న స్టోన్ అయితే మూత్రనాళాలు చెల్లుతున్నాం, పెద్ద స్టోన్ అనుకోండి వీపు భాగానికి కూడా రంధ్రం చేసి వెళ్ళిపోవచ్చు అండి. ఇది దీన్నే పీసీఎన్ఎల్ అంటారు, పర్కిడినియస్ నెఫ్రోలిథోట్రిప్సీ, అంటే చిన్న రంధ్రము విభాగంలో వేసి డైరెక్ట్గా కిడ్నీలకు వెళ్ళిపోయి ఆ రాయిని తునాతునకలు చేయొచ్చు. మీకు ఉన్నటువంటి స్టోన్ 6.5 mm ఎక్కడో నాళంలో ఉంటుంది కాబట్టి పొజిషన్ చూడండి, 2 వారాలకు ఒకసారి స్కానింగ్ చేయించండి, ఒక 6 వీక్స్లో ఏమీ కాలేదంటే అప్పుడు మళ్ళీ రీథింక్ చేయొచ్చు, ఏమైంది, ప్రొసీజర్ అని అవసరం అవుతుందని. ఈ మధ్య ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ వచ్చినాయండి, అంటే మామూలు ఎలక్ట్రికల్ వైర్లా ఉంటుంది, కేబుల్ లాగా, అది వెళ్ళి కిడ్నీలో ఏ భాగంలో ఉన్నా సరే ఆ రాయిని పగలగొట్టడానికి, పట్టుకుని రావడానికి బాస్కెట్లా ఉంటాయండి, అటు ఒక చిన్న పంజరం లాంటిది, అది పోయి స్టోన్ పట్టుకుంటుంది, ఆ పట్టుకొని తీసుకొచ్చి బయట వరకు మనం తెచ్చి జారు విడవచ్చు. అలాంటి చిన్న చిన్న స్టెప్స్ ద్వారా స్టోన్ తీసేయచ్చు. ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ఒక సైడ్ పోయినా తెలియదు, ఇంకో కిడ్నీతో బతుకుతుంటారు, రెండో కిడ్నీలో స్టోన్ రాదని ఎక్కడ గ్యారెంటీ లేదు. ఆ రెండో కిడ్నీలో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు వస్తారండి, ఎందుకంటే 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి, అది రియల్ డేంజర్ కండిషన్. అలాంటి స్థితికి పోకుండా వచ్చిన స్టోన్ని బయటకు వచ్చే వరకు కూడా మీరు ఫాలోఅప్లో ఉండాలి. ప్రొసీజర్ భయపడకండి, ఎందుకంటే మోస్ట్ ప్రొసీజర్స్ ఆర్ అవుట్ పేషెంట్ బేస్డ్, అంటే పొద్దున వస్తే సాయంత్రం పంపించేస్తున్నాం, ఎటువంటి గాయం లేకుండా న్యాచురల్ ప్యాసేజ్, మూత్రనాళాన్ని వాడుకొని చేస్తున్నాం కాబట్టి మీకు ఎక్కడ కూడా ఒక కుట్టు కూడా పడదు, నొప్పి లేకుండా చేస్తున్నాం. ఆల్మోస్ట్ 99% స్టోన్స్ లేజర్ ద్వారా అవుతున్నాయి, ఓపెన్ సర్జరీస్ కానీ గాయం చేయడం కానీ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్గా అయిపోయిందండి. ఓకే సార్, డాక్టర్ గారు థ్యాంక్ యూ. డాక్టర్ గారు పురుషులు వచ్చే లైంగిక సమస్యలు మరియు కిడ్నీ సమస్యలు, అదేవిధంగా కాలర్స్కి చక్కని సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. వెల్కమ్. ఇదండి ఈనాటి డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమం. మళ్ళీ రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.